అదృష్టం అడ్డం తిరిగితే దరిద్రం దొడ్డి దారిన పారిపోతుందట. బాగా దీనావస్థలో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా ఊహించని విధంగా లక్షల రూపాయలు మూటగట్టి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రస్తుతం దేశం కాని దేశంలో ఇద్దరి భారతీయుల పరిస్థితి ఇలానే ఉంది. ఊహించని విధంగా వచ్చి పడిన అదృష్టాన్ని చూసుకుని షాక్ అయిపోతున్నారు. చాలీ చాలని జీతంతో ఆర్థిక కష్టాలలో ఉన్న వారికి వచ్చి పడిన లక్కుతో ఊపిరి ఆడటం లేదట. ఇంతకీ ఎవరు వారు, వాళ్లు గెలుచుకున్నది ఎంత అనే వివరాలు తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఉపాధి కోసం భారత్ నుంచి దుబాయ్కి వలస వెళ్లిన ఇద్దరు భారతీయులు బిను జినేష్లు వేరు వేరు ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ఇద్దరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఒకరు 17 ఏళ్లుగా దుబాయ్లో ఉంటుంటే మరొకరు 14 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నారు. తమ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకుంటూ రావడం కష్టంగా మారుతున్న క్రమంలో అక్కడ అధికారికంగా నిర్వహించే మహాజూజ్ లక్కీ డ్రాలో టిక్కెట్లు కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఈ లక్కీ డ్రాలో భారతీయులు అత్యధికంగా పాల్గొనగా విజేతలుగా గెలుపొందిన సందర్భాలు ఉండటంతో తమను కూడా అదృష్టం వరిస్తుందనే ధీమాతో మహాజూజ్ వీక్లీ డ్రాలో టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా 92 మహాజూజ్ లక్కీ డ్రాలో వీరిద్దరూ 0 లక్ష దిర్హమ్స్ గెలుపొందారు. మొదట్లో వీరు లాటరీలో గెలుపొందినట్టుగా స్నేహితులు చెప్పినా నమ్మలేదని, నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిన తరువాత మాత్రమే లాటరీలో గెలుపొందినట్టుగా నిర్ధారించుకున్నామని వారు తెలిపారు. కాగా వీరిద్దరూ గడిచిన 2 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారని, అయితే ఇంత త్వరగా తమని అదృష్టం వరిస్తుందని అస్సలు ఊహించలేదని, ఈ డబ్బుతో అప్పులు తీర్చి మిగిలిన దాంతో మంచి వ్యాపారం చేస్తామని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.